బాక్సాఫీస్ దగ్గర నాగ చైతన్య సాయి పల్లవిల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టోరీ రెండో వీకెండ్ లో అద్భుతమైన వసూలతో ముగించి ఇప్పుడు రెండో వీక్ వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయింది. సినిమా సోమవారం రోజున 10వ రోజుతో పోల్చితే ఎలా హోల్డ్ చేసింది అనేది ఆసక్తికరంగా మారగా బిజినెస్ ను ఆల్మోస్ట్ 10 రోజుల కలెక్షన్లతో రికవరీ చేయడంతో ఇక బ్యాలెన్స్ ఉన్న 80 లక్షల టార్గెట్ ను సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో అందుకోవాల్సిన అవసరం ఉండగా 11వ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా 10వ రోజుతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 50 to 55% వరకు డ్రాప్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది మార్నింగ్ మ్యాట్నీ షోలకు. కానీ తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో చాలా వరకు పుంజుకున్న ఈ సినిమా 10% వరకు గ్రోత్ ను వర్కింగ్ డే లో చూపెట్టడం విశేషం. దాంతో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సినిమా 50 లక్షలకు అటు ఇటుగా షేర్ ను సోమవారం సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా కనిపిస్తుంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ లెక్క 60 లక్షల మార్కును అందుకునే అవుట్ రైట్ ఛాన్స్ కూడా ఉంది. అంతకు మించి బస్సులను సాధిస్తే సినిమా సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో హోల్డ్ చేసింది అని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు ఓవరాల్ గా 11 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకుంటుందో చూడాలి. సినిమా జోరు చూస్తుంటే ఇప్పుడు 2వ వారంలో 1-2 రోజుల తర్వాతే బ్రేక్ ఈవెన్ ను ఈజీగా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక 11 రోజుల అఫీషియల్ కలెక్షన్ వివరాలు వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.